సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ ఈ సినిమా టీజర్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా కలంగా ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఎండ్ కార్డ్ వేస్తూ టీజర్ విడుదల చేశారు మేకర్స్ తాజాగా ఏప్రిల్ ఎనిమిది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టూ టీజర్ రిలీజ్ విడుదల చేశారు మోస్ట్ యాంటిస్పెక్టెడ్ టీజర్ గా వచ్చిన ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ లో ఉంది అమ్మవారి అవతారంలో అదరగొట్టేశాడు అల్లు అర్జున్ జాతర సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్తో టీజర్ కట్ చేశారు ఆద్యంతం పునకాలు తెప్పించిన టీజర్ లో విలన్ను కాలితో తన్ని అదే కాలితో చీర కొంగుని తీసుకుని నడుముతో చిక్కుకునే సీన్ అయితే మాస్ ఊర మాస్ అనే రేంజ్ లో ఉంది ఇక టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ బంప్స్ తెప్పించేలా ఉంది మొత్తంగా టీజర్ పుష్ప టూ సినిమాపై అంచనాలు పెంచేసింది ఇక ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మాస్ మహారాజా రవితేజ హీరోగా హరిశ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో జరుగుతోంది లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో వర్స్ యాక్టర్ జగపతి బాబు నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ మీ అద్భుతమైన చూసి నేను ఆశ్చర్యపోయాను మీ ఆన్ సెట్ మరియు ఆఫ్ సెట్ వ్యక్తిత్వంతో ఫిదా అయ్యాను అంటూ డైరెక్టర్ హరీష్ పోస్ట్ చేశారు మిస్టర్ బచ్చన్ లో మాస్ మహారాజాని ఏచడానికి సిద్ధమంటూ జగ్గుబాయ్ పోస్ట్ చేయగా ఎవరు ఎవరినేస్తారో చూసుకుందామంటూ రవితేజ బదులిచ్చారు ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మికిజీ మేయర్ సంగీతం అందిస్తూ ఉండగా ఆయనక బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు రవితేజకి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది చాలా ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్ నిజానికి రవితేజ ఫ్యాన్స్ చాలా కలంగా ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు మిరపకాయ లాంటి సినిమా కావాలంటూ హరిశ్ శంకర్ కు సైతం మెసేజ్ పెట్టారు ఫైనల్ గా ఇంత కాలానికి వాళ్ళ ఆశలు నెరవేరుతున్నాయి ఈ సినిమా కూడా మిరపకాయ రేంజ్ లో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని సమాచారం ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్థాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు ఆ కారణంగా ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని వాయిదా పడ్డాయి అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి దాంతో రవితేజతో ఈ సినిమాను మొదలు పెట్టేశాడు హరిశ్ శంకర్ జైలర్ సక్సెస్ తో రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు తలైవా వన్ సెవెంటీ మూవీ వెట్టయాన్ తెలుగులో వేటగాడుగా వస్తున్న ఈ మూవీని జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞాన్వేల్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు ఓ పవర్ ప్యాక్డ్ థ్రిల్లర్ సినిమాను తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్టర్ రిలీజ్ చేశారు మార్పు చాలా ఎక్కువ వెటయన్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో థియేటర్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఎవరును వేటడానికి సిద్ధంగా ఉండు అంటూ సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు అయితే రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ ప్రస్తావించలేదు ఇక ఈ పోస్టర్లో రజనీకాంత్ తనదైన స్టైల్లో కూల్ షేర్స్ ధరించి చేతిలో తుపాకి పట్టుకుని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు కనపడుతున్నాడు పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం రజనీకి జోడీగా దీపికా పదుకుని నటిస్తున్నట్లు టాక్ జైలర్ తో ఎలక్ట్రిక్ ఫైయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు దాదాపు వెయ్యి కోట్ల టార్గెట్ దిశ రానున్నట్లు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫాహద్ ఫాజిల్ రానా మంచు వారియర్ రితికా సింగ్ దుషారా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇండియా స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ దర్శకుడు నాగశ్విన్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ నార్త్ కు సంబంధించిన స్టార్స్ నటించారు వారిలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకుని దిశ పటాని కీ రోజు చేస్తున్నారు అందుకే ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి ఇండియన్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథాంశంలో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కలంగా ఎదురుచూస్తున్నారు అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది అదేంటంటే కల్కి సినిమా యానిమేటెడ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఇక ఈ వర్షన్ సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియన్స్ ను అలరించనుందట అది కూడా ఓటీటీలో కానీ ఏ ఓటీటీలో కల్కి యానిమేటెడ్ వర్షన్ రిలీజ్ కానుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్ ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక కలిగి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మహాభారతంతో మొదలై టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఒక సంవత్సరం వరకు జరగనుందని టాక్ ఇదే విషయాన్ని దర్శకుడు నాగశ్విన్ ప్రకటించారు ఈ మధ్యనే కలికి సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ రేంజ్లో సినిమా కూడా ఉంటుందని సమాచారం మరి భారీ అంచనాల మధ్య వస్తున్నాయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి విక్రమ్ అందించిన భారీ సక్సెస్తో అప్పుడెప్పుడూ ఆగిపోయిన భారతీయుడు టూ సినిమాను మళ్లీ మొదలుపెట్టారు లోకనాయకుడు కమల్ హాసన్ తమల స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన శంకర్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొన్నాయి అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఇండియా వైడ్గా ఉన్న సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు దాంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతోంది తాజాగా భారతీయుడు టూ అప్డేట్ అండ్ టూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ రిలీజ్ మంత్ ప్రకటించారు ఇక భారతీయుడు టూ జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ డేట్ ప్రకటించకుండా ట్విస్ట్ ఇచ్చాడు శంకర్ జూన్ లో రిలీజ్ అన్నారు కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు అది చూసిన నెటిజన్స్ ట్విస్ట్ శంకర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక భారతీయుడు టూ సినిమా విషయానికి వస్తే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మిస్తున్నాయి సినిమాలో ఎస్ జె సూర్య హీరో సిద్ధార్థ్ సునీల్ బాబీ సింహ రకుల్ ప్రీత్ సింగ్ తైత ఇతరులు కీ రోల్ చేస్తున్నారు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సామాజిక అంశమైన లంచం కాన్సెప్ట్ తో రానుంది మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి తనదైన నటనతో యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీస్ కు దగ్గరైంది సాయి పల్లవి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే సాయి పల్లవి సీతగా కనిపించనుందనే న్యూస్ కొన్నాళ్ళుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సీతగా సాయి పల్లవి నటించడం కన్ఫామ్ అని తెలుస్తోంది దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో సీత పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్ పేర్లు వినిపించగా ఫైనల్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేశారు రీసెంట్ గా ఈ చిత్రాన్ని ముంబైలో ఓ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారట తాజాగా సాయి పల్లవి ముంబైలో కనిపించడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తోంది అలాగే ఈ మూవీకి మ్యూజిక్ చేయడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రంగంలోకి దిగారు ఇండియన్ ఆస్కార్ విన్నర్ యా రెహ్మాన్ హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలిసి ఈ భారతీయ రామాయణానికి మ్యూజిక్ చేయడానికి సిద్ధమయ్యారట వీరిద్దరూ కలుస్తున్న ఫోటోతో పాటు ముంబైలో ఉన్న సాయి పల్లవి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని శ్రీరామన్నవి మీ రోజున ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారట దాదాపు పన్నెండు భాషల్లో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తెలుగు వెర్షన్కు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని అల్లు అరవింద్ మధుమంత్రతో పాటు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది సో ఇదండి వాళ్ళ సినిమా టాకీస్ మరో సినిమా లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బా బాయ్